తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 8 ఏళ్ల బాబుకి గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు స్టార్ ఆసుపత్రి వైద్యులు గోపీచంద్ తెలిపారు. 7 ఏళ్లుగా బాలుడు తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు 2 వారాల క్రితం ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. సాధారణంగా చిన్నపిల్లలకు గుండె దొరకటం కష్టమని వైద్యులు పేర్కొన్నారు. కార్వి కంప్యూటర్ సంస్థ హృదయ ఫౌండేషన్ ద్వారా వైద్యానికి ఆర్థిక సహాయం అందించగా నల్గొండ జిల్లాకు చెందిన యువకుని గుండెను బాలుడికి అమర్చినట్లు స్పష్టం చేశారు. దేశం మొత్తంలోనే 60-65 కంటే ట్రాన్స్ప్లాంట్స్ పిల్లల్లో జరగలేదు. చిన్నపిల్లలకి హార్ట్ పనిచేయనప్పుడు యశ్వంత్కి 8 ఇయర్స్, ఇప్పుడు మొదటి దాదాపు 2.5 సంవత్సరాలుగా మందులతోటి హార్ట్ ఫెయిలియర్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్న సందర్భంలో లాస్ట్ 3 నెలలుగా మందులు కూడా పనిచేయడం మానేసి బాడీ అంతా చాలా వాపులాగా వచ్చి బాగా ఆయాసపడిపోతుంటే తన ఊరు టౌన్ విజయవాడలో చూపిస్తే ఇక్కడికి పంపించారు. వేర్వేరు దేశాల సంస్థలు